ఐనో మాజీ మంత్రి అమాత్య హోదా పోయాక రాజకీయాల్లోనే ఉంటాను తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని భీష్మ శపథం చేశారు. కానీ ఇప్పుడు ఆయన అప్పట్లో చేసిన ప్రకటన మర్చిపోయినట్లే ఉంది. గతంలో తాను గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీకి తహతహలాడుతున్నారు ఈ ఎక్స్ మినిస్టర్. సీటుపై క్లారిటీ ఉంది కానీ పార్టీ ఏంటనేదే సస్పెన్స్. అసలు అప్పుడు ఎందుకు శపథం చేశారు? ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకున్నారు? ఎవరా లీడర్? చూడండి. ఒట్టు తీసి గట్టున పెడతారా? మళ్ళీ కండువా మారుస్తారా? కామినేని వ్యూహం ఏంటి? అన్ని పార్టీలను ఓ రౌండ్ వేసేశారు. భూమి గుండ్రంగా ఉన్నట్టు మళ్ళీ ఆయన మొదటికొచ్చేలా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనుకున్న ఆయన ప్రతిజ్ఞకు కాలం చెల్లిపోయినట్టుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీకి తెగ ఉత్సాహపడుతున్నారు. ఏ సీటు బాగుంటుందో, ఏ పార్టీ అయితే అనుకూలంగా ఉంటుందో లెక్కలన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలా అన్నట్టు ఈయన్ని పరిచయం చేయాల్సిన పనిలేదు. 2014లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు కామినేని శ్రీనివాస్. వాస్తవానికి టీడీపీతోనే మొదలైంది ఆయన రాజకీయ జీవితం. 2008లో ప్రజారాజ్యం ఆవిర్భావంతో సైకిల్ దిగేసి చిరంజీవి పార్టీకి జైకొట్టారు కామినేని. 2009లో ప్రజారాజ్యం నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ విలీనంతో కొన్నాళ్లు కామినేని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందు తనకు సన్నిహితుడైన వెంకయ్యనాయుడు పిలుపుతో కమలంగూటికి చేరారు. టీడీపీ బీజేపీ జనసేన పార్టీల పొత్తులో భాగంగా కైకలూరు నుంచి 2014లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 4 ఏళ్ల తర్వాత బీజేపీకి టీడీపీ కటీఫ్ చెప్పడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీలో ఉన్నా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు కామినేని శ్రీనివాస్. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఆయన ఓ భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అదేంటంటే ఇవే తనకు చివరి ప్రత్యక్ష ఎన్నికలు అని, ఇక మీదట పోటీ చేయబోను అని ప్రచారంలోనే చెప్పేశారు. తనకు చివరిగా ఓ అవకాశం ఇవ్వమని ఓటర్లను అభ్యర్థించారు. ఆ ఎన్నికల్లో గెలిచి తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసిన సమయంలో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారాన్ని కొట్టిపారేసిన కామినేని బీజేపీలోనే కొనసాగుతానని, అయితే ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని మరోసారి స్పష్టం చేశారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన బీజేపీతోనే ఉన్నా పార్టీలో మాత్రం యాక్టివ్ గా లేరు. దీంతో ఆయన అసలు బీజేపీలో ఉన్నారా లేరా అన్న సందేహం పార్టీ క్యాడర్ తో పాటు పబ్లిక్ కూడా వచ్చింది. ప్రత్యక్ష ఎన్నికలకు దూరం అని ప్రకటించిన కామినేని మళ్లీ మనసు మార్చుకున్నట్టే కనిపిస్తోంది. గత ఎన్నికల తర్వాత పెద్దగా కనిపించని కామినేని ఏమైందో ఏమో కానీ మళ్లీ కొన్నాళ్లుగా నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. పేరు పేరున అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కైకలూరు నుంచి పోటీ చేసే ఆలోచనతోనే కామినేని మళ్లీ లైన్లోకి వచ్చారని చెప్పుకుంటున్నారు. అయితే ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తారా లేదంటే వేరే పార్టీకి టచ్ లో ఉన్నారా అన్న దానిపై అందరికీ డౌట్లు వస్తున్నాయి. అన్ని కలిసొస్తే టీడీపీ నుంచి పోటీకి కామినేని శ్రీనివాస్ ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కైకలూరు మాజీ ఎమ్మెల్యే, గతంలో టీడీపీకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి వెళ్లడంతో ప్రస్తుతం టీడీపీకి గట్టి లీడర్ అవసరం ఉంది. జయమంగళం వెంకటరమణ పార్టీ వీడాక టీడీపీ ఇప్పటిదాకా కైకలూరుకు ఇన్ఛార్జిని నియమించలేదు. అయితే ఇక్కడి నుంచి టీడీపీ నుంచి పోటీకి ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు, పిన్నమనేని వెంకటేశ్వరరావు సోదరులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో కామినేని కూడా కైకలూరుపై కన్నేసిన ఆయనకు టీడీపీ టికెట్ కష్టమేనన్న చర్చ నడుస్తోంది. అయితే టీడీపీ బీజేపీ జనసేన పొత్తుంటే మరోసారి కామినేని గతంలో మాదిరిగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నారట. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కామినేని కనిపిస్తున్నారు, తన బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కామినేని ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదంటే మరో ప్రత్యామ్నాయం ఏమైనా ఉందో ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమైతే గతంలో చేసిన ప్రకటనలు కామినేని వ్యతిరేక వర్గానికి ప్రచారాస్త్రాలుగా మారడమైతే ఖాయం.